సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినవి రైతు భరోసా కేంద్రాలు కాదని, అవి రైతు దగా కేంద్రాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ యువ నేత ఉన్న మారుతి చౌదరి ఆరోపించారు. రైతులను దగా చేస్తున్న జగన్ రెడ్డికి రైతు దినోత్సవ కార్యక్రమం చేసే అర్హత లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వరుస ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు వేల కోట్ల రూపాయల సహాయం అందిస్తున్నామని జగన్ అబద్ధ ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందన్నారు. నా పేరు ఉన్నోడు స్వామి అర్జేను మల్లాపురము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఇవ్వలేదు, సనా జగన్ అసలుకి ఏది ఇవ్వలేదు, సనా మోసం చేసినాడు. ఈ తోటకి అంతా దగ పుట్టింది, సబ్సిడీ ఏది ఇవ్వలేదు, డ్రిప్ ఇస్తామని ఏది ఇవ్వలేదు, దగ రాజము అంతా అయింది. ఇంతవరకు ఊరికే తోటలో సనా అన్యాయం పెట్టుబడి పెట్టి రైతులంతా గొబ్బులేసి ఇదైపోయింది. ఇన్సెంటివ్ ఇక ఈ ప్రభుత్వం వచ్చిన చాలా అప్పుల పాలు అయిపోయినారు రైతులంతా. చాలా కష్టంగా ఉంది రైతులకి, వాళ్ళు చూసుకునే సలహా అయింది. వాళ్ళ ప్రభుత్వం అంతా అసలు పడుచుకునే మాత్రమే. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు దినోత్సవం అనే నామకరణం చేశారు. దీనికి జగన్మోహన్ రెడ్డి అనర్హుడు. ఎందుకంటే ఈ ఇప్పటిదాకా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా రైతులకు ఎటువంటి ఇన్పుట్స్ కానీ ఏ రకంగానా సహాయపడ్డా? 12,000 రూపాయలు అని చెప్పి, 15,000 అని చెప్పి, మళ్ళీ 10,000, 12,000, 7,000, అది కొంతమందికే ఇస్తూ, రైతన్నకు అందరూ రైతులే, తన పార్టీ వాళ్ళకి మాత్రం 7,000 ఇచ్చాడు. అంత తప్పితే ఇంకొక ప్రయోజనం కల్పించారా? ఎవ్వరు ఆయన వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పేరుకేమో ప్రకటనలు మాత్రం దండిగా చేస్తున్నాడు. ఏమంటాడు, ట్రిప్ ఇస్తామంటాడు, మల్చింగ్ సీటు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ క్యాన్సిల్ చేసి 7,000 రూపాయలు మాత్రం ఇచ్చే తప్పితే ఇంకేమన్నా ఒక్క పథకం ఉందా? గత ప్రభుత్వంలో రైతులకు ఒక్కొక్కరికి దాదాపు 2 లక్షల దాకా లబ్ధి చేకూర్చారు.